మీరు నా జీవిత భాగస్వామి కావటం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. కాదండి, ఇది నా అదృష్టం. ఈ జన్మకు నాకు పెళ్ళవుతుంది అనుకోలేదు. మన ఇద్దరం కలిసి బతకాల్సిన వాళ్ళం. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా అవసరం. మాది అమలాపురం. మా ఇంటి పేరు మల్లంపల్లి వారు. మా నాన్నగారి పేరు వీరభద్రయ్య గారు. నేను జర్నలిస్ట్ ఉద్యోగం చేస్తున్నాను. అవసరమైనంత సంపాదన, అనవసరమైనంత ఖర్చు ఉంది. సరే, ఓడి మోహన్ రావు నా నిక్ నేమ్. ఏమండి కొంపదీసి మీరు కానీ పెట్టారా పేరు? ఇవ్వండి నా గురించి వివరాలు. ఇక మీ గురించి చెప్పండి. మీ అమ్మ నాన్న? అరే మీరు ఫీల్ అయితే వదిలేండి, చెప్పద్దు. ఎవరో నాకు తెలియదండి. అనాథ శరణాలయంలో పెరిగాను. అక్కడికి ఎలా చేరానో, ఏ వయసులో చేరానో నాకేమీ గుర్తులేదు. నాకు తెలిసిన తండ్రి, దైవం, గురు మా శరణాలయం బాబానే. ఆయన స్నేహితులైన ఏజెంట్ గారు నా చదువు పూర్తి కాగానే ఎంతో దయతో నాకు ఈ ఉద్యోగం ఇప్పించారు. ఏమండి నా చరిత్ర ఏదని తెలిసి నన్ను అసహించుకుంటున్నారా? లేదండి, అనాథ పిల్లలందరూ తల్లుల పాపాలకి రూపాలు కాదు, ఆ దేవుని ప్రతిరూపాలు, ఆయన వెలిగించిన దీపాలు. అయినా నాకు కావాల్సింది కథ చరిత్ర కాదు, మన అందమైన భవిష్యత్తు. విజయ, విజయ చూసావా ఇవాడు ఎన్ని గంటలకు వచ్చాను? అదేమిటి కళ కాదు నిజమే. మీరేమిటి ఇంత పెందలాడే రావడం ఏమిటి? అదే మరి. ఏమిటి ఒళ్ళు బాగుండలేదా? అతను మర్చిపోయారు. అదేం కాదు, ఇవాళ పెద్దగా పేషెంట్ లేరు, అందుకని నీతో సరదాగా గడుపుతున్నాను. మందు వాసన, ముందు స్నానం చేసి బట్టలు మార్చుకోండి. అదేమిటి అలా చూస్తున్నావు? ఈ సుఖమేనండి నేను కోరుకున్నది. అలసిపోయి వచ్చిన భర్తకి తృప్తిగా వేడన్నం తినిపించాలని, సేద తీరేలా సేవ చేయాలని. ఇన్నాళ్ళకి మీరు నాకు అవరాన్ని ఇచ్చారు. ఈ లోపల ఏ పేషెంట్లో వచ్చి మిమ్మల్ని నా నుంచి దూరం చేసేలోపుగా ఒక్కసారి తృప్తిగా చూద్దామని. వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమకలు వేగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ వీరదాజులై ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ వీరదాజులై మిస మిస వన్నెలలు మిల మిల మన్నవిలే నీ బిగి కౌగిలిలో జావిలి రాత్రులే కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంతగా మమతలు వేయిగ పెనవేయి నన్ను
తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా లేదు గౌరీ, హాస్పిటల్లో కూడా లేరా? లేరమ్మా, నేను రాని నుంచే వస్తుండా. అమ్మగారు, డాక్టర్ బాబు గారు రాగానే మా ఇంటి కాడికి పంపండి అమ్మా. అలాగే వస్తాను అమ్మగారు. చూడు గౌరీ, ఒకవేళ ఆయన రాకపోతే వేరే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళు. విజయా ఏమిటండి మళ్ళీ వచ్చారు? ఏదైనా మర్చిపోయారా?
గౌరమ్మ భర్త చనిపోయాడు. అయ్యో పాపం, ఏం జరిగిందండి? రాత్రి గౌరమ్మ నా కోసం మన ఇంటికి వచ్చిందా లేదా? నేను ఇంట్లో ఉన్నా లేనని నువ్వు చెప్పావా లేదా? మాట్లాడరే. గౌరమ్మ భర్త చావుకి కారకురాలివి నువ్వు. గౌరమ్మ నుదుటి పుట్టు చెరిపేసిన దానివి నువ్వు. సాటి ఆడదాని మాంగల్యాన్ని తెంపేసిన రాక్షసివి నువ్వు. అనవసరంగా మాటంటే పడేదాని కాను. గౌరమ్మ నాకేమైనా శత్రువా? ఆమె భర్త చనిపోవాలని నేనెంత కోరుకుంటానండి. ఈ ఊరేం డాక్టర్స్ లేక గొడ్డు పోలేదుగా. మీరు లేరని చెప్తే ఇంకొక డాక్టర్ దగ్గర తీసుకువెళ్తున్నానని చెప్పానే కానీ, అతను చనిపోవాలని ఆమె విధవ కావాలని నేనెంత కోరుకుంటాను? నువ్వే ఉద్దేశంతో చేసినా జరిగిన ఈ ఘోరానికి కారుకురాలివి నువ్వు నువ్వు నువ్వు. ఇందులో నా తప్పే ఉందండి. ప్రతిరోజు అర్ధరాత్రి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చే భర్త ఒకరోజు పెందలాడే వస్తే ఆ రాత్రైనా ఆయనతో ఆనందంగా గడపాలని ఒక ఆరుది కోరుకోవడం తప్ప, 24 గంటలు ఆసుపత్రి, రోగులు, రోగాలంటూ కట్టుకున్న దాని సరదాకి, సంతోషానికి సమాధి కట్టే మీది తప్పు కాదు. నేను డాక్టర్నని తెలిసి కూడా కోరి మరీ నన్ను పెళ్లి చేసుకున్నావు ఆ సంగతి మర్చిపోవద్దు. ఏ వృత్తికైనా వర్కింగ్ అవర్స్ అంటూ ఉంటాయేమో కానీ డాక్టర్లకు కాదు. 24 గంటలు రోగులకు అండగా ఉంటామని ప్రమాణాలు చేసి మరి మేము పట్టాలు తీసుకుంటాం. ఈ వృత్తిలో ఒక క్షణం స్వార్థంతో ప్రవర్తిస్తే కొన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది, తెలుసుకో. మీ వృత్తికి వర్కింగ్ అవర్స్ ఉండకపోవచ్చండి. మనసులో కోరికలంటూ ఉంటే తీరిక చేసుకోవచ్చు, తీరుబడిగా బ్రతకవచ్చు. అది కుదరని పని. ప్రపంచంలో మీరొక్కరే డాక్టర్ అయినట్టు మాట్లాడకండి. మిగిలిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా హాయిగా కాపురం చేయటం లేదా. కట్టుకున్న భార్యని గోడలకి తలుపులకి అప్పచెప్పి రాత్రి మొబళ్ళు మీలా గుడిసెలనే వైద్యం చేస్తున్నారా? నా వృత్తికి నీ ప్రవృత్తికి చుక్కెదరని చాలా కాలం క్రితమే తెలుసుకున్నాను నేను. కానీ ఇంత ఘోరానికి పాల్పడి ఒక ప్రాణం పోవడానికి కారకురాలు అవుతాం అనుకోలేదు నేను. ఆపండి, మాటి మాటికి అదే మాట అంటున్నారు. నేనేం గౌరమ్మ ముగ్గురి మెడవెసికి చంపానా, మందు పెట్టి చంపానా? నా భర్త నాకు దగ్గర కావాలని కోరుకోవడం, రోగుల భర్తలందరూ వాళ్ళకి దూరం కావాలని కోరుకోవడం అవుతుందా? ఇదే న్యాయం అండి? చదువుకున్నవారే ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచించండి. ఏ రోజైనా మీ భార్య పట్ల మీ విధి నిర్వర్తించారా? భార్య కూడా నాలాంటి మనిషిని ఓ సినిమాకో షికారుకో తీసుకువెళ్తామని కనీసం ఒక్కరోజైనా ప్రయత్నించారా? ఒక టెన్నిస్ ఛాంపియన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. నా భర్తతో పోటీలకు వెళ్ళి మీరు గొప్పగా గెలుస్తుంటే, జనం మెచ్చుకుంటుంటే అది చూసి మురిసిపోవాలని ఎంతగానో ఆశపడ్డానే. కానీ కానీ నా ఆశలన్నీ అడి ఆశలైపోయినాయి. కనీసం రోజుకొక గంటైనా మీతో తృప్తిగా మాట్లాడడానికి వీలేని బ్రతకైపోయింది. చిచ్చి, వృత్తికి అంకితం అయ్యే ఒక డాక్టర్కి భారీగా ఉండే అర్హత లేదు నీకు. మీతోనే స్వర్గమని భావించే భార్యకు భర్తగా ఉండే అర్హత మీకుందా అసలు? యో ఇడియట్. చదువు లేని అలగాజనం తప్పతాగి భార్యల్ని కొడతారని హింసిస్తారని పుస్తకాల్లో చదువుకున్నాను. కానీ దానికి కారణం చదువు లేకపోవడం కాదని, సంస్కారం లేకపోవడమని ఇప్పుడు జీవితంలో చదువుకున్నాను. నా భ్రమలన్నీ చెదిరిపోయాయి. ఇట్స్ ఆల్ రైట్. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. బెదిరిస్తున్నావా? బెదిరింపా మిమ్మల్న ఆడదాన్ని. మిమ్మల్ని నేనేం బెదిరించగలండి? వెళ్తే వెళ్ళు, తక్షణం వెళ్ళు. ఉండమని నిన్ను బతివాళ్తాననుకో. అంటే గుమ్మం ఉన్నది ఇటో తెలుసండి. ఏడాది పాటు ఇంటికి రాని నా భర్త కోసం ఆ గుమ్మం వైపు ఎదురు చూస్తూ కూర్చున్నాను. అదెక్కడుందో మీకంటే నాకే బాగా తెలుసు. నాతో వచ్చిన వస్తువులు నాతోనే తీసుకెళ్దామని. డాక్టర్, గుడ్ బై.